గత కొన్ని రోజులుగా నర్సంపేట నిర్మించబడే కమిటీ హాల్ల మీద ఇటు బీఆర్ఎస్ పార్టీ గాని ఇటు కాంగ్రెస్ పార్టీ గాని చర్చలు జరగడం జరుగుతుంది. ఈ కమిటీ హాల్ నుంచి వచ్చే నిధులను టఫోక నిధుల నుంచి వచ్చారు. ఈ మొత్తం మానిటరింగ్ కూడా మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది అంటూ కాంగ్రెస్ పార్టీని ఆరోపణ చేస్తే ఇదంతా అటువంటి ఆరోపణ అంతా అవాస్తవము. ఇదంతా ఎస్డిఎఫ్ నిధుల నుంచి తేవడం జరిగింది. దీని మీద మానిటరింగ్ అనేది ఏముండదు. ఇదంతా ప్రజలకు సంబంధించిన ధనం కాబట్టి ఇది కమిటీ హాల్కే ఉంటుంది తప్ప మానిటరింగ్ అనేది మున్సిపాలిటీకి ఉండదు అనేది బీఆర్ఎస్ పార్టీ. అసలు వాస్తవం ఎంత దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ముందుగా మన నర్సంపేట పట్టణ పోలీ మన లీడర్ నాగలి వెంకటన మనతో ఉన్నారు. అసలు ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ కమిటీ హాల్ నుంచి ఎలా అసలు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని ఎలా వినియోగించుకుంటారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మన కమిటీ హాల్కు మనకు వచ్చే నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని మానిటరింగ్ మున్సిపాలిటీకి ఉంటుందా ఉండదా? నమస్కారం అండి. ఇప్పుడు 2018 లోపట టఫెడ్ కోడ్ నిధులు అనేది రావడం జరిగింది. దాని మీద వాళ్ళ నాయకులే కోర్టుకు వెళ్ళి మరి ఆ స్టే తీసుకొచ్చి ఆ నిధులు ఆపడం జరిగింది. మరి ఆ రోజు నర్సంపేట నియోజకవర్గ ప్రజలు కానీ పట్టణ ప్రజలు కానీ మరి వివిధ సంఘాల సంబంధించిన కానీ అత్యధిక మెజార్టీ తోటి మా ఎమ్మెల్యే గారికి ఓట్లు వేసి గెలిపించడం జరిగింది. వారి యొక్క కళ్ళబొల్లి మాటలు నమ్మక మరి ఈ రోజున కూడా మళ్ళీ మరి ఆ పాత పాటే మరి పాత టబెట్టుకునే నిధులనే మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళు చెప్పేది విధానం అనేది తప్పు. అది ఏంటంటే ఇప్పుడు ఆ నిధుల మీద స్టే ఉండడం దృష్ట్యా మరి ఆ రోజు నన్ను నమ్మి వేసినటువంటి కుల సంఘాల భవన నిర్మాణాలను నిర్మించాలనేది మరి కేటీఆర్ గారికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారితోటి మరి మెప్పించి ఈ నిధులు ఎస్డిఎఫ్ స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి నిధులు ఇవ్వడం జరిగింది. తీసుకొచ్చిన నిధులను మరి ఎక్కడి నుండి ఖర్చు పెడతారు అనేది కొద్దిగా కూడా మరి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అది గ్రామ మున్సిపాలిటీలో బట్టి రావడం జరుగుతుంది. మున్సిపాలిటీ నుండే పర్యవేక్షణలో నడుస్తుంటే వర్క్ అనేది నడుతుంది. అక్కడ ఏఈ గారు కానీ మున్సిపాలిటీ యొక్క కమిషనర్ కానీ వాళ్ళ పరిధిలో పట్టినే ఈ నిధులు అనేది నడుతుంది. ఈ నిర్మాణాలు జరుగుతుంది కానీ నిర్మాణం జరుగుతున్న క్రమంలో బట్టి వాళ్లకు అప్పగించడం అనేది ఈ యొక్క ఈ అక్కడనే తప్పేదాన్ని తప్పుతో పట్టిస్తున్నారు వాళ్ళు. అది పొరపాటు. అది ఆ వాళ్ళ పర్యవేక్షణలో నిర్మాణాలు అన్నీ జరుగుతుంది కానీ నిర్మాణం మీద పెత్తనం వాళ్ళది ఉండదు, నిర్మాణం పెత్తనం ఉండదు. అది ఏంటంటే వాళ్ళకు రాసిచ్చే పద్ధతి ఏంటంటే మేము ఇవాళ ఒక కాడ కమ్యూనిటీ భవనం నిర్మాణం చేస్తున్నాం, అక్కడ స్థలం ఉందా లేదా, ఉన్నప్పుడు ఒక నాన్ జుడిషియల్ పేపర్ మీద ఈ కుల సంఘానికి ఇక్కడ 10 గుంటల స్థలం ఉన్నది, 20 గుంటల స్థలం ఉన్నది అని చెప్పి ఆ స్థలాన్ని మనం అక్కడ ఐడెంటిఫికేషన్గా చూపించవలసిన అవసరం కమిషనర్ గారికి ఉంటుంది. ఆ చూపించిన క్రమం లోపల అక్కడ టెండర్ పెట్టడం, టెండర్ ప్రక్రియ కానీ అదంతా క్రమం జరుగుతుంది. దాని పర్యవేక్షణ ఏఈ గారి పర్యవేక్షణ లోపల కమిషనర్ పర్యవేక్షణలో బిల్డింగ్ నాణ్యత లోపించకుండా నిర్మాణం జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత దాన్ని ఆ కుల సంఘాలకు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎవరికైతే ఏ సంఘానికైతే అది మన ఏ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికైతే మనం అనుకున్న కుల సంఘాలకు ఆ ఎస్సీ ఎస్టీ పరిధిలోకి వచ్చాయి కానీ బీసీ పరిధిలోకి వచ్చాయి కానీ మరి వాళ్ళు వస్తున్న కుల సంఘాలకు అది అప్పటిప్పుడు జరుగుతుంది. దాని మీద అజమాయిషి వాళ్ళదే ఉంటుంది. కానీ పర్యవేక్షణ అనేది మాత్రం అది మంచి చెడు ఊడడం గీయడం అని కూడా మనం ఉంటుంది. మున్సిపాలిటీ లేకపోతే ఎవరు ఉంటుంది? మన సొంతం పైసలు పెట్టుకొని ఈ రోజున పట్టణంలో ఇల్లు నిర్మాణం చేసుకుంటేనే మరి వాళ్ళ పర్యవేక్షణ లేకుండా మళ్ళీ మూరలు తీయడం కానీ కరెంటు పెట్టడం కానీ నీటిలో ఇల్లు ఇవ్వడం కానీ వాటర్ సప్లై చేయడం కానీ మున్సిపాలిటీ చేస్తలేదా? ఇది మరి దాని మీద వాళ్ళ పరివేశం ఉండదంటే ఎలాగుంటుంది? ఇది అంతా ఏమంటే కుల సంఘ నాయకులను పక్కదారి పట్టించి ఇది మళ్ళీ కూడా ఇబ్బంది గురి చేసేందుకు ప్రయత్నంలో చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇది ఎస్డిఎఫ్ స్టేట్ డెవలప్మెంట్ పండించాల్సినవి ఈ టఫెడ్ కోడ్ నిధులు కాదని మరీ మరీ మేము తెలియజేస్తున్నాం. ఈ నిధులు ఇవ్వడానికి మా నాయకుడు మరి చిత్తశుద్ధితోటి పాత 20 లక్షల 20 కోట్ల మీద స్టే తెచ్చిన దాని గురించి బాగా కష్టపడి మా మాట పోతుంది. నా మాటని మీద ఓట్లు వేసిన అత్యధిక మేడతో గెలిపించారు కనుక నేను మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలనే చిత్తశుద్ధితోటి తేవడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఎస్డిఎఫ్ నిధులే అయితే దానికి సంబంధించి ఒక జీవో కాపీ అనేది ఉంటుంది, అది ఎందుకు కౌన్సిల్ దానిలో ఇవ్వలేకపోయారు పార్టీ? ఆ రోజు ఇది ఎస్డిఎఫ్ నిధులు రావడానికి ముందు ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది. 54 జీవో ద్వారా అది రావడం జరిగింది. ప్రెస్ మీట్లో కూడా అందరికి ఇవ్వడం కూడా జరిగింది. అది వాళ్ళక్కడ ఉంది. ఏదో ఉద్దేశపూర్వకంగా దీన్ని కుల సంఘాలను పక్కదారి పట్టించాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీలు మా పార్టీపై మా ఎమ్మెల్యేపై బురుదలే ప్రయత్నం చేస్తున్నారు. 4 సంవత్సరాల కాలం ఒకసారి మున్సిపల్ చైర్మన్గా చేసి ఉన్నారు కాబట్టి ఒక కౌన్సిల్ మీటింగ్ చేస్తే దానికి సంబంధించిన ఏదైతే నిధులకు సంబంధించిన జీవో కాపీ కౌన్సిల్ మెంబర్లకు ఇవ్వాల్సిన అవసరం అయితే
వెళ్తూ ఉంటుంది. అది ఎందుకు ఇవ్వలేకపోయారు నేను కౌన్సిల్ మీటింగ్? అయితే ఇవ్వాలి 100% ముందు మనకు పెట్టినటువంటి మనకు మనం సర్క్యులర్ రిలీజ్ చేసినప్పుడే దాంట్లో ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకి అందరికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరి అది పెట్టేలా పెట్టలేదని పెట్టారు, ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించిన ఏ గారు లేరు, అవి ఏ గారి దగ్గర జీవో కాపీ ఉంది అని చెప్పడం జరిగింది. ఈరోజు తీసుకోండి, ఇప్పుడు 54 జీవో అని కొడుతూ కూడా వస్తుంది కదా, మీరు రేపు పొద్దున ప్రాతికే మిత్రులు కూడా అందరూ కూడా పంపించడం జరుగుతుంది, వాట్సాప్లో కూడా పెట్టడం జరుగుతుంది జీవో కాపీ కూడా. ఇప్పుడు ఒక కౌన్సిలింగ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది, అదే గతంలో కూడా కమిటీ హాల మీద బీఆర్ఎస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ ఇంత చర్చ జరిగినాక కూడా కౌన్సిలింగ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఏఈ గారు ఎందుకు లేరు, ఎందుకు జీవో కాపీ ఎందుకు మీరు దగ్గర పెట్టుకోలేకపోయారు? ఆయన అనారోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన రాలేకపోయాడు, ఏఈ గారు రాలేకపోయారు. ఇప్పుడు ఇంతకుముందుకు ఇప్పుడు వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు కదా, వీళ్ళకి ఏ నాయకులు ఏ కుల సంఘ నాయకులు వచ్చి మేము మున్సిపాలిటీకి మేము డిసిజన్ చేసినాము అని మాట్లాడినా మాకైతే అర్థమవుతలేదు, మరి జనం కూడా అర్థం కావట్లేదు, ఏ కుల సంఘ నాయకులు కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు మా కులాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకొని పండుకొని వచ్చారు కదా 4 సంవత్సరాలు, ఏ కుల దండుకోవాలనే ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. దాని చేయనీకి దృష్టి చేస్తున్నారు. ఇప్పుడు 6 సంఘాలకు టెండర్లు అయినాయి, మరి 6 సంఘాలు అనగా ముద్రాజు ముత్తు మన పద్మశాలి ముస్లిం గౌడ సంఘం, గౌడ సంఘం కూడా ఇప్పుడు పిల్లర్ నిర్మాణం స్టార్ట్ అవుతుంది. మరి గౌడ సంఘ నాయకులను అడగండి, ఏ ఎక్కడైనా మరి రాసిస్తారా కాగితం, రిజిస్ట్రేషన్ చేసినారా, మరి ఎక్కడ నిర్మాణం ఎట్టదవుతుంది? ఇప్పుడు పద్మశాల సంఘం నాయకులు అడగమండి, మరి వారి వీరికి ఎవరు చెబుతున్నారు? ఏదో విధంగా మన నిర్మాణం అనేది మాకు కమ్యూనిటీ భవన నిర్మాణాలు కొనసాగాలి, అది పర్యవేక్షణ ఉంటుంది, పర్యవేక్షణ మీద నడుస్తుంది, మున్సిపాలిటీ పర్యవేక్షణలోనే ఉంటుంది నడవడం. కానీ దాని ఆజ్మాసి మొత్తం కూడా ఏ కుల సంఘానికి ఇచ్చింది, ఆ కుల సంఘమే చూసుకుంటుంది. అంటే కన్స్ట్రక్షన్ మాత్రమే మున్సిపాలిటీ ఉంటుంది, ఆ బిల్డింగ్ ఏదైతే ఉన్నా కమిటీ హాల్కు సంబంధించిన సభ్యులకే చెందుతుంది. ఇప్పుడు స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ యొక్క నిధులను ఖర్చు చేసే పద్ధతి ప్రకారం ఆ నామ్స్ ప్రకారం స్టేట్ డెవలప్మెంట్ పదవులు నిధులు వచ్చాయి, ఆ నిధులను స్థానిక సంస్థల ద్వారానే ఖర్చు చేస్తారు కదా, ఆ విధంగానే పబ్లిక్ హెల్త్ కానీ లేకపోతే మన మున్సిపాలిటీ కానీ ఆ విధంగా ఖర్చు చేస్తారు. దానికి సంబంధిత ఆఫీసర్లు పర్యవేక్షణ ఉంటుంది, నిర్మాణం జరుగుతున్నప్పుడు దాని నాణ్యత లోపాలు కానీ నాణ్యత మీద సంస్థలు కానీ వాటి మీద వాళ్ళ నిర్మాణం ఉంటుంది కనుక వాళ్ళ దగ్గరుండి కట్టిస్తారు, కట్టించి వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది అంతే. ఇప్పుడు కమిషనర్ గారు నిన్న కౌన్సిల్ మెంబర్లకు వాళ్ళు చెప్పిన ఒకే కారణం, వాళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం యాజమాషి దాని మున్సిపాల్ కమిటీలు కూడా మా కంట్రోల్లో ఉంటుందని చెప్పడం వల్లనే ఇప్పుడు ఈ సమస్య బయటకు వచ్చింది కదా. వాళ్ళు చెప్పేది ఏంటిదంటే ఇదే ఇక్కడనే ఉన్న లోపం అనేది. వాళ్ళు ఏం చెప్తుండ్రంటే నిర్మాణం అని జరుగుతున్న క్రమం లోపల మా పర్యవేక్షణలో నిర్మాణం జరుగుతుందని చెప్తున్నాడు అతను. దాన్ని వీళ్ళేం చెప్తాను, నిర్మాణం జరుగుతుంది కరెక్టే, నిర్మాణం వరకు ఓకే, కానీ తర్వాత కూడా మీ కంట్రోల్లోకి వస్తుందా అనే దాన్ని ఇక్కడ తిప్పియుడు ప్రజలను పక్కదారి పట్టిస్తాడు, కళ్ళబొల్లి మాటలు చెప్పి కులాల మధ్యలో చిచ్చు పెట్టి ఈ విధంగా పక్కదారి పట్టిస్తున్నాడు. ఇది పక్కదారి పట్టించే విధానం, ఇది ఇక్కడనే ఉన్న అసలు విషయం. పర్యవేక్షణతో నిర్మాణం జరుగుతుందని మేమంటున్నాం, పర్యవేక్షణ చేసి నిర్మాణం చేసి మన కంట్రోల్లో వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటుందని ప్రచారం చేస్తాను, దుష్ప్రచారం అదే ఉన్నది. మరి గతంలో కూడా 60-70 సంవత్సరాల సంస్థలు వచ్చిన కానీ కూడా మరి నిర్మాణం ఎన్నో కమిటీ భవన నిర్మాణాలు అయినాయి, ఏ భవన నిర్మాణం మీద ఏ గ్రామ పంచాయతీ పెత్తనం లేదు కదా. నర్సంపేటలో కూడా కమిటీ భవనాలు మరి ఎన్నో ఇచ్చారు, మేర సంఘం నిర్మాణం జరిగింది, ఈ శివాజీనాథ టెంపుల్ కాడ జరిగింది, ఎన్నో మరి ఏ పెత్తనం వచ్చింది, గౌడ సంఘం వచ్చింది ఇంతకుముందుకు, మరి గొల్ల కుర్మలకు వచ్చింది, మరి ఎస్సీ కమ్యూనిటీ వచ్చింది, మరి ఇన్ని నిర్మాణాలు జరిగినాయి, మరి దీని మీద ఏ మున్సిపాలిటీ పెత్తనం లేదు కదా. మరి ఇది అప్పుడు లేని పెత్తనం, ఇప్పుడు ఎక్కడికి కొత్తగా వస్తుంది? దీన్ని పక్కదారి పట్టించినందుకు, జనాలను పక్కదారి పట్టించి మనం ఇబ్బంది గురి చేసుకుంటూ వాళ్ళ నిర్మాణాలకు అడ్డంకిగా ఒక శాపంగా ఒక రాజకీయంగా దురుద్దేశంతో ఈ అభివృద్ధి నిరోగులుగా వీళ్ళు తయారయ్యారు. వీళ్ళు అది మార్చుకోవాలి, అభివృద్ధి వైపు ప్రయాణింపజేయాలి. 111 నియోజకవర్గాలు ఎక్కడ లేని విధంగా అందరూ కలిసి ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ డెవలప్ చేసి పద్ధతి పోతున్నారు. పార్టీ అనేది ఎన్నికల వరకు ఉంటుంది, జరుగుతుంది ఎలక్షన్ల వరకు, కానీ ఆఫ్టర్ ఆ అభివృద్ధి చేసుకుంటున్నారు. మన ఎమ్మెల్యే గారు ఎంతో సౌహృదంతో మీరు అభివృద్ధిపై మీరు చెప్పండి, ఇది కావాలని అడగండి, అది నేను శ్రేణికి సిద్ధంగా ఉన్నాను అందరు బహిర్గతంగా చెప్తున్నాడు. కానీ ఆయన మాటలు పట్టించుకోకుండా ఎక్కడ పుల్లలు వేయడం, ఎక్కడ స్టేలు తేవడం, ఇదే పని వాళ్ళు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పని. జయ తెలంగాణ. చూశారు కదా, వీళ్ళు మన నాగి లింకనారి గారు చెప్పిన విషయం ఏదైతే ఉందో, ఇది రాజకీయ కోణంలో జరుగుతున్న దుష్ప్రచారమే తప్ప దీని మీద ఎటువంటి అపోహలు కానీ లేవు. ఇది పర్యవేక్షణ మాత్రమే మున్సిపాలిటీకి ఉంటుంది. ఈ బిల్డింగ్ మొత్తం ఏది కూడా కమ్యూనిటీ హాల్కి ఎవరైతే చెందిందో, ఏ సంఘానికి అది చెందిందో వారి ఆధ్వర్యంలో ఉంటుంది తప్ప మున్సిపాలిటీ మీద ఎటువంటి పర్యవేక్షణ ఉండదని చెప్తున్నారు.